केंद्र होम मंत्री अमित शाह तो बंडी संजय भेटी अय्यारु पार्लमेंट लोनी होम मंत्री कार्यालय वेदिकगा ई कैलक समावेशं जरिगिंदि बीजेपी तेलंगाणा चीफ गा वेदिकलगिन तर्वात अमित शाह तो तोलिसारी भेटी अय्यारु बंडी संजय केंद्र होम मंत्री अमित शाह तो बंडी संजय भेटी अय्यारु पार्लमेंट लोनी होम मंत्री कार्यालय में वेदिकगा ई कीलक समावेशं जरिगिंदि बीजेपी तेलंगाणा चीफ गा वैदोलगिन तर्वात अमित शाह तो तोलिसारी भेटी अय्यारु बंडी संजय మరి బేటిక్ సంబంధించి మరిత్ సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు సునీల్ చెప్పండి ఎంపీ బండి సంజయ్ కొద్దిసేపటికితమే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కలిశారు పార్లమెంట్లోని అమిత్ షా కార్యాలయంలో ఆయన కలిశారు ఇద్దరి మధ్య కొద్దిసేపు తెలంగాణ రాజకీయాలు కావచ్చు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి పార్టీ పరిస్థితులకు సంబంధించి చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత బండి సంజయ్ అమిత్ షాను కలవడం ఇదొక కీలక పరిణామంగా చెప్తున్నారు గత కొద్ది రోజులుగా కూడా బండి సంజయ్ పదవికి రాజీనామా చేసిన తర్వాత కత సైలెంట్ గా ఉన్నారు ఈ మధ్య కాలంలో కిషన్ రెడ్డి పదవి బాధ్యత స్వీకరణ కార్యక్రమంలో కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు అధిష్టానానికి కంప్లైంట్ చేయడంపై ఆయన ఘాటుగానే స్పందించారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం బండి సంజయ్ అమిత్ షాను కలవడం మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది గతంలో బండి సంజయ్ తన సన్నిహితుల వద్ద కూడా చాలా అంశాలు చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వ వైఫల్యాలపై తాను రోజు పోరాటం చేసే అవకాశం ఉండింది కానీ ప్రస్తుతం తనకి ఇప్పుడు పని లేకుండా పోయింది సైలెంట్ అని చెప్పేసి కూడా తన సన్నిహితుల వద్ద చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా అమిత్ షాను కలవడం ఇద్దరి మధ్య ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని చెప్పి ప్రచారం జరుగుతోంది అందులో బండి సంజయ్కి అవకాశం కల్పిస్తారా లేదా అనేది అయితే చూడాలి దానికి సంబంధించి కూడా చర్చించి ఉంటారనేది అయితే టాక్ అయితే వస్తుంది అసలు ఇద్దరి మధ్య అయితే ఏ అంశాలు ఇంకా చర్చకు వచ్చాయనేది అయితే పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది తాజా రాజకీయాలు కావచ్చు అదేవిధంగా బండి సంజయ్ కి అంటే మంత్రి పదవికి సంబంధించి అయితే చర్చ జరిగి ఉండొచ్చు అని అయితే బీజేపీ నేతలు చెప్తున్నారు దానికి సంబంధించి మరి కొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే హోంమంత్రి అమిత్ షా కూడా పూర్తిగా రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలపై ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి ఇప్పటికీ చేస్తున్న కార్యక్రమాలతో పాటు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయొచ్చు అని చెప్పేసి కూడా బండి సంజయ్ నుంచి ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తుంది మొత్తం మీద అయితే ఇద్దరు మధ్య భేటీ దాదాపు 15 నిమిషాల పాటు సాగింది వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేసే దిశగా పార్టీని బలోపేతం చేయాలి అనేది అమిత్ షా బండి సంజయ్ కి చెప్పినట్టుగా కూడా సమాచారం అందుతుంది Right, thank you, Sunil.